మేసలు నువ్వు 100కి 100 మంది తెచ్చుకోవచ్చు, వేరే సబ్జెక్ట్ రావడం వేరే దాంట్లో రావడం కష్టం. నువ్వు మేసను ఒక స్కోరింగ్ సబ్జెక్ట్గా నువ్వు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నా ఉద్దేశంలో మ్యాథమెటిక్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. వచ్చిన వాడికి మ్యాథ్స్ ఈజీ, రాయడానికి చాలా కష్టం అనిపిస్తుంది. మరి ఫస్ట్ నుంచే బేసిక్గా ఏ క్లాసులో అంశాలు ఆ క్లాసులో నేర్చుకుంటే చాలా ఈజీ అనమాట. మ్యాథ్స్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉత్సాహంగా హ్యాపీగా ఉంటుంది వచ్చిన వాడికి. కాబట్టి మీరు మ్యాథ్స్ని మంచి జాగ్రత్తగా వినండి, చెప్పే లెసన్ చెప్పినప్పుడు జాగ్రత్తగా విని డౌట్స్ వస్తే అడుక్కుంటూ పెద్దవాడిని కానీ క్లాస్లో మంచిగా చదివే క్లవర్ని కానీ టీచర్ని కానీ మీ యొక్క నైట్ పర్సన్ మీ యొక్క హై క్లాస్ వాళ్ళని కానీ హైయర్ క్లాస్ వాళ్ళని కానీ అడిగి డౌట్స్ నిమిటి తీసుకొని చదువుకుంటే చాలా మంచిది, స్కోర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో ఏంటంటే మ్యాథ్స్ గొప్పతనం, మ్యాథమెటిక్స్లో బాగా చదవగలిగితే అంటే మ్యాథ్స్ బాగా చేయగలిగితే వేరే సబ్జెక్టు కూడా ఈజీగా చేయగలుగుతారు అనమాట. మ్యాథ్స్లో బాగా చదవగలిగితే వేరే సబ్జెక్టు కూడా మీకు ఈజీగా ఉంటుంది అనమాట, అదొక సంబంధం. కాబట్టి మీ అందరూ కూడా మ్యాథ్స్ కష్టం అనుకోకుండా ఇష్టంగా చదవండి, ఇష్టంగా లెక్కలు చేయండి, ఇప్పటి చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఇంకో విషయం ఒకటి, అంకిత నేను ఒక చెప్పింది ఒకటి అది నేను పూర్తి చేస్తాను. ఒక గొప్ప శాస్త్రవేత్త ఏమన్నంటే నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా మరణించడం మాత్రం నీ తప్పు అని చెప్పింది.